మైనర్ బాలలతో పనులు చేయిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఓ మేస్త్రి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మైనర్ బాలలతో పనులు చేయించడం నేరమని తెలిసినా లాభార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్న అతగాడి భాగోతం కాస్త అధికారుల దృష్టికి వెళ్లడంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నాపైనే అధికారులకు ఫిర్యాదు చేస్తారా అంటూ దుర్భాషలకు కూడా దిగిన ఆ ఘరుని భాగోతం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా పెద్దపడుగుపాడు హరిజనవాడకు చెందిన కోటపూరి మధు సెంట్రింగ్ మేస్త్రిగా ఉంటూ ఒక ప్రముఖ పత్రికా విలేకరిగా కూడా పనిచేస్తున్నాడు. తరచూ చిన్నపిల్లలను సైతం కూలి పనికి తీసుకువెళ్తున్న అతనిపై రాఘవేంద్ర అనే వ్యక్తి చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై అధికారులు స్పందించి మధు అనే మేస్త్రికి చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ నుండి నోటీసులు జారీ చేశారు. అయితే ఆ మేస్త్రికి మరింత కోపం రావడంతో ఫిర్యాదు చేసిన రాఘవేంద్రకు ఫోన్ చేసి నువ్వు నా మీదే కంప్లైంట్ చేస్తావా అంటూ దుర్భాషలాడి మరీ రెచ్చిపోయాడు. అంతేకాకుండా భయభ్రాంతులకు గురిచేశాడు. దీనిపై కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రాఘవేంద్రపై మేస్త్రి మధు మరోమారు పోలీస్ స్టేషన్లోనే రెచ్చిపోయి అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యం చేశాడు. ఇది గమనించిన కొవ్వూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి ఆధారాలను పరిశీలించి కేసు నమోదు చేసి మధుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మధు అనే సెంట్రింగ్ మేస్త్రి ఎవరి అండదండలు చూసుకుని ఇలా బెదిరింపు చర్యలకు దిగుతున్నారు అని రాఘవేంద్ర ప్రశ్నిస్తున్నారు. నా పేరు రాఘవేంద్ర, నేను పెద్దపొడుగుపాడు హరిజనవాడకు చెందినవాడను. కోటపూరి మధు అనే సెంట్రింగ్ మేస్త్రి చిన్నపిల్లల్ని పనికి తీసుకెళ్తూ ఉండేవాడు. దాన్ని చూసి నేను చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు వచ్చి లొకేషన్కి వచ్చి తనిఖీ చేసి వెళ్ళారు. డేట్ ఆఫ్ బర్త్ని స్కూల్ రికార్డ్స్ నుంచి తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కోటపూరి మధు అనే సెంట్రింగ్ మేస్త్రి నాకు ఫోన్ చేసి అసభ్యకరంగా దూషించాడు, దుర్భాషలాడాడు. ఇది నేను ఎస్ఐ గారికి రిపోర్ట్ చేద్దామని వెళ్తే కోటపూరి మధు అనే అతను మా ఇంటికి వెళ్ళి మా తల్లిగారిని బెదిరించి నీ కొడుకు నా జోలికి వస్తే ఎత్తి నెలకేసి దెంగేస్తా అని దూషించాడు. తర్వాత పొద్దునే నిద్ర లేచి రోడ్డు మీదకి వెళ్తా ఉంటే కోటపూరి మధు అనే అతను నన్ను దాడి చేశాడు. నా మీద దుర్భాషలాడాడు. ఎస్ఐ గారికి చెప్తానంటే ఎస్ఐ గారికి చెప్పకపో ఏం పీకుతావరా అని అన్నాడు. తర్వాత నేను ఒకటి నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, రిపోర్ట్ రాస్తా ఉన్నాను. అప్పుడు కోటపూరి మధు అనే అతను వచ్చి ఏం చేస్తున్నావు అన్నాడు. అన్న రిపోర్ట్ రాస్తున్నా అన్నాను. నా మీద రిపోర్ట్ రాస్తావా, నా కొడక నీ ఎంత చూస్తావు అన్నాడు. దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించండి. నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. 2 వారాల క్రితం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ సేవ యాప్ని ఆవిష్కరించారు. ఇదే విషయాన్ని నేను టీవీలో చూసి పోలీస్ సేవ యాప్లో కంప్లైంట్ని అప్లోడ్ చేశాను. కంప్లైంట్ చూసి ఎస్ఐ గారు నన్ను పిలిపించి మాట్లాడారు. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎస్ఐ గారికి ఇచ్చాను. సారు విచారణ చేశారు, కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ గారికి పోలీస్ సేవ యాప్ని ఆవిష్కరించి ప్రజలందరికీ కంప్లైంట్ పెట్టుకోవచ్చు అని ఆవిష్కరించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించాలని పోలీస్ వారిని వేడుకుంటున్నాను. నేను మీ గురించి చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది నన్ను ఎందుకు కడతావు? అసిస్టెంట్ కమిషనర్ సార్ అడుగు. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసి నేను చేయలేదు అనుకుంటే చెప్తాను. నా పనికారికి ఎందుకు పంపించే వాళ్ళని? నేను పంపించలేదు. నేను ఎవరి పని అన్నది? నాకేం తెలుసు ఎవరి పని? అది నాకెందుకు ఇవ్వండి. నేను ఎంత చెప్పారు వచ్చా? నాకు ఎందుకన్నా ఇబ్బంది? మా తమ్ముడు చదువుకోవాలి. దేనికి చెప్పారు? అది వాళ్ళు అడిగారు. నా ఇంటి చదువుతావు నా ఊరికి రేవన్నా? అది వాళ్ళు అడుగు. నువ్వు చెప్పినావు అన్నా. నాకు అవసరం లేదు, నిన్ను చెప్పాల్సిన అవసరం నాకు లేదు అన్నా. మీరు దయచేసి దయచేసి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు దయచేసి జాగ్రత్త జాగ్రత్త మాట్లాడుతుంది మాట్లాడుతున్నారన్నా. మీ పనికాడి గారు నేను పంపించింది. మా తమ్ముడు పనిచేసిన నేను పంపించా. మీ తమ్ముడు ఎవరు పనిచేస్తున్నాడు? అక్కడ కనిపించాడు, నేను చూశాను రోడ్లో. మీ తమ్ముడు ఎవరు పనిచేస్తున్నాడు చెప్పు. నాకు తెలియదు. మీ తమ్ముడు ఎవరు పనిచేస్తున్నాడు? నాకు తెలియదు. మా పనికాడ ఎందుకు పంపించావు? నేను మా తమ్ముడు రోడ్లో పనిచేస్తా ఉంటే మా పిల్లలు చెప్పినా వెళ్ళారు, మా బాబాయ్ చెప్పినా వెళ్ళారు. మీ తమ్ముడు ఎవరు పనిచేస్తున్నాడు? నాకు తెలియదన్నా. నాకు రోడ్లో కనిపించాడు, నేను నిజం చేసుకొచ్చాను. మెయిన్ రోడ్లో నా కాలం పక్కన. అది ఎవరితో ఎవరు పని చేస్తున్నారో, బిల్డింగ్ ఓనర్ ఎవరో, నాకేం తెలుసు అన్నా. మీరు చేయిస్తున్నారా? మీరు పని చేస్తున్నారా అబ్బాయి చేత? అవునా అవునా.
నేను పని చేస్తున్నానా? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నా ఫోన్ ఫోన్ పంపించారా వాళ్ళని? ఆ అబ్బాయిని నువ్వు పని చేపిస్తున్నావా? ఎవరిని? ఆ మల్లికార్జున అబ్బాయిని. నువ్వు దేంతో పర వచ్చే వాళ్ళు పని చేస్తే అన్నా? మీరు అబ్బాయి అబ్బాయి చేసి పని చేపిస్తున్నారా? ఎవరు మీరు? అసలు మళ్ళీ ఎవరా? నాకు తెలియదు. మళ్ళీ ఎవరు? ఎవరు మళ్ళీ ఎవరా? తెలీదు. మీ తమ్ముడి పేరు? మా తమ్ముడి పేరు మల్లికార్జున. ఎవరు పని చేస్తున్నాడు? అది కాదు, పక్కన పని చేస్తున్నాడనా? చూద్దావరా ఎవరా? నువ్వు చూపించరా ఉంటాడు అన్నా. నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు. రాఘవేంద్ర అన్నకో, నా పని గారికి పంపించి మోసగారు పని చేస్తున్నాడు, మోదీ గారు పని చేస్తున్నాడు, ఏ గ్రామాలు జంగుతున్నావా? ఇంకా పిల్లలు జంగుతున్నావు నువ్వు? మీరు చేయిస్తున్నారా? ఏంటే మీరు మా తమ్ముడు మీరే పని తీసుకెళ్తున్నారా? ఏ మీ తమ్ముడు ఎవరున్నారా అసలు? అసలు ఎవరు నీ తమ్ముడు ఎవరు? నాకు ఎందుకు అనప్పుడు నాకు ఎందుకు అయింది? ఎవరు నీ తమ్ముడు ఎవరు చెప్పరా? నాకు ఎందుకు అతని చూపడం మీరు మాట్లాడటం నాకు ఎందుకు? అసలు మీ తమ్ముడు ఎవరు అసలు? నన్ను అడిగింది అమ్మ జాగ్రత్త మాట ఇందాకే చెప్తాను మీకు. నీ పడికి నేను పంపించలేదు, మా తమ్ముడు మా తమ్ముడు చదువుకోవాలి. తమ్ముడు ఎవరు అసలు? అది అది నువ్వు నా తమ్ముడు అడగడానికి. తమ్ముడు ఎవరు అసలు? నువ్వెవరు అడగడానికి? ఎన్ని రాఘవేంద్ర పంపించాను చెప్పాను నీ గారికి. ఎవరు చెప్పినాడు? ఎవరాడు చెప్పాడు? ఎవరు చెప్పినాడు? సమస్య దెంగుతున్నాం. ఎవరు చెప్పినాడు? చెప్పినాడు సమాధానం చెప్పు. ఎవరా చెప్పింది? నీకు ఎవరు చెప్పినావు? ఎవరు పంపించారు ఆ పని గారికి? నువ్వెవరు ఎవరు వచ్చారు ఈ పని గారికి? నువ్వు రోజులు ఎవరితో మాట్లాడుతున్నావు? నేను కోల్డ్రింక్స్ వస్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? అయితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఎందుకు అడిగితే చెప్పరా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే మాట్లాడతావు? ఏంది నేను ఆడినాను? ఏడపోతున్నాను? ఏంది అవసరం? నువ్వు ఏడపోతున్నావు? నా పనికారికి ఎవరు పంపించేదానికి? నువ్వు ఎవరా అన్నా? నాకు మెయిన్ రోడ్ లో మా తమ్ముడు కనిపించాడు. అది నీ పని? ఎవరు పని? తెలియదు. ఎవరు రాస్తారు? మీ తమ్ముడు ఎవరు? అవసరం లేదు నాకు. ఎవరు పని? ఏంది నాకేం అవసరం? అవసరం లేదా? నాకేం అవసరం? ఎవరు పని? ఏంది మా తమ్ముడు చదువుకోకుండా పని పోతాడు. నా పని పెట్టుకోరా అన్నా? నేను నా ప్రయత్నం చేశా. మా బాబాయ్ మా పిండి మా ప్రయత్నం చేశాడు. మా ప్రయత్నం చేస్తే కనిపిస్తే మేము చదివించుకుంటాం. నా పని ఎంచుకున్నాడు. మేము చదివించుకుంటాం. ఈ రోజు చదివి అయింది. నేను చెప్పేది అదే అన్నా. ఈ రోజు చదివి అయింది. చదివించుకుంటాం. ఒకరి ఒకరి కింద పని చేయాలి. అవసరం లేదు. అవునా? తీసుకున్నాడు. చూద్దాం. నేను చెప్పాడు. మేము చదివించుకుంటాం మా తమ్ముడిని. గవర్నమెంట్ గవర్నమెంట్ యూస్ చేస్తామా? చైల్డ్ చైల్డ్ యాక్ట్ తెలుసు. రైట్ టు ఎడ్యుకేషన్ తెలుసు మాకు. చైల్డ్ యాక్ట్, రైట్ ఎడ్యుకేషన్ నాకు చెప్పవాక నువ్వు. మీరు మాట్లాడదండి. మీకు చెప్పండి. ఎవరు చెప్పాలన్నా? నాకేంది అసలు? నా పని కాడికి ఎందుకు పంపించేది? ఎవరిని పంపించేవాడు నువ్వు అన్నా? ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోండి. తెలుసుకోండి నా పని కాడికి నువ్వు రా. మీ పని నాకు తెలియదు. అది మా తమ్ముడు. నా పని తెలియకపోతే నా పేరు చెప్తారా వాళ్ళకి? నేను చెప్పలేదంటే నువ్వు చెప్పా చెప్పాను. నేను ఏం చెప్పానా? చెప్పిస్తావు చేత. చెప్పించు. సరేలే చెప్పించు. నేను చెప్పాలంటే నా పేరు చెప్పాను. నా పేరు చెప్పాను. చెప్పిస్తా ఉండి. చెప్పించు. తర్వాత మన